నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శాంతి. ముందుగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం. కరోనాను జయిద్దాం. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరగనున్న ఎస్సీఓ 23వ శిఖరాగ్ర సమావేశం హాజరుకానున్న చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్మించిన సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ను నేడు ప్రారంభించనున్న ప్రధానమంత్రి, ఈ కేంద్రం సాంస్కృతిక మార్పిడి, ప్రపంచ సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ, నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి, విజయ డైరీ వద్ద అమూల్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన యూనిట్ కు భూమి పూజ చేయనున్న జగన్మోహన్ రెడ్డి, ఎయిట్ అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు. 146 నూతన అంబులెన్స్ సేవలను తాడేపల్లి నుంచి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించనున్న మొత్తం 768 అంబులెన్సులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. వార్తలోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మంత్రి మండలి సమావేశం ఫలవంతంగా జరిగినట్లు ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 23వ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో సభ్య దేశాలైన చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు సమావేశానికి హాజరుకానుండగా ఇరాన్, బెలారస్, మంగోలియా పరిశీలక దేశాలుగా ఆహ్వానించబడ్డాయి. తుర్క్మెనిస్తాన్ అతిథి దేశంగా హాజరుకానుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో భద్రత, ఆర్థిక అభివృద్ది, కనెక్టివిటీ, ఐక్యత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి ట్రస్ట్ అత్యాధునికంగా నిర్మించిన సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. సత్యసాయి గ్లోబల్ సమావేశాలు, సదస్సులు నిర్వహించేందుకు 25 కోట్ల రూపాయల అంచనాలతో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సోమవారం హర్షం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి బాబా బోధనలతో స్ఫూర్తి పొంది నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ సాంస్కృతిక మార్పిడి, ప్రపంచ సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి ట్రస్ట్ అత్యాధునికంగా నిర్మించిన సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సెంటర్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గత రాత్రి పుట్టపర్తి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట గవర్నర్కు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు, జిల్లా ఎస్పీ ఎస్ మాధవరెడ్డి, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. విజయ డైరీ వద్ద అమూల్ సంస్థ ఏర్పాటు చేసే నూతన యూనిట్కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పోలీస్ పెరేడ్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. తదనంతరం క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఆవరణలో 300 పడకల ఆసుపత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.
ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న అంబులెన్స్లకు అదనంగా మరో 146 కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించారు. గత అక్టోబర్లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం 4.76 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్స్లు కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్స్ల సంఖ్య 768కి చేరింది. ఎక్కువ కాలం ప్రయాణించి దెబ్బతిన్న స్థితిలో ఉన్న వాటి స్థానంలో కొత్త అంబులెన్స్లను ప్రవేశపెట్టడం కోసం తాజాగా 34.79 కోట్ల రూపాయలతో 146 అంబులెన్స్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్స్లు రోజుకు 3089 కేసులకు అటెండ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్లు సేవలందించాయి. సేవలు వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 23% మంది మహిళలే ఉండగా 12% మంది కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు, 11% మంది రోడ్డు ఇతర ప్రమాదాల బాధితులు ఉన్నారు. తాడేపల్లిలో జరిగిన అంబులెన్స్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు సహా ఇతర ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై సోమవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందిస్తున్న సేవల కంటే మరింత మెరుగైన సేవలను అందించాలని స్పష్టం చేశారు. కరోనా తర్వాత ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అటు వైద్య సేవలకు, ఇటు వైద్యపరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను కూడా మరింత విస్తృతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలని జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. ప్రస్తుతం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జగనన్న విద్యా కానుక విద్యార్థులకు అందిందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రవీణ్ ప్రకాష్ టెలిఫోన్లో కనుక్కున్నారు. ఈ క్రమంలో ఫలితాల అంచనా కోసం సర్వే సంస్థలు వినియోగించే బేయస్ సెంట్రల్ లిమిట్ థిరియరం ఆఫ్ స్టాటిస్టిక్స్ ను ప్రవీణ్ ఉపయోగించారు. 91% మందికి జేవీకే కిట్లు అందగా, 84% మందికి నూతన ఏకరూప దుస్తులు ధరిస్తుండగా, 94% మంది బూట్లు ధరించి పాఠశాలకు వెళుతున్నట్లు ఈ సర్వేలో తేలినట్లు ఆయన వివరించారు. తర్వాత బ్యాగ్ కూడా కొత్త బ్యాగ్ వాడుకుంటున్నారా, ఇప్పుడు పాత బ్యాగ్ వాడుకుంటున్నారా? ఇప్పుడు ఈ స్కూల్ కి తీసుకెళ్ళినప్పుడు కొత్త బ్యాగ్ వాడకనే మొదలు పెట్టారా, లేకపోతే పాత బ్యాగ్ వాడుకుంటున్నారా? పాత బ్యాగ్ వాడుకుంటున్నారు. ఇప్పుడు వచ్చింది. ఓకే, థాంక్యూ. కులం, మతం, వర్గం, పార్టీలతో ప్రమేయం లేకుండా అర్హత ఒకటే ప్రాతిపదికగా రాష్ట ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవంట గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వారికి పలు రకాల ధృవీకరణ పత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయాల పరిధిలో అర్హులందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తుందన్నారు. ఒక సచివాలయం, ఒక వెల్నెస్ కేర్ సెంటర్, ఒక ఆర్బీకే, పేదలందరి జిల్లాలో 112 పట్టాలు, స్కూల్స్ 3 నాడు నేడులో బాగు చేసిన డీజీఎఫ్ అంటే గడప గడపకే తిరిగి ఒక 20 లక్షలు అన్ని కలిసి ఈ సెక్రటేరియట్ పరిధిలో ఈ గ్రామంలో గత 5 ఏళ్ళు ఎంత వచ్చిందో నేను చెప్పలేదు. ఎందుకంటే అది 1 కోటి 2 కోట్లు ఉంటుంది. కానీ ఇక్కడ జగనన్న ఈ గ్రామంలో మీ జీవితాన్ని మార్చుతారు. మీరు అభివృద్ధి చెందితేనే కదా నిజమైన, నేను రోడ్డు చెంది అభివృద్ధి అయిపోయినట్ట, నువ్వు అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి భావించాడు. కాబట్టి 20,04,12,714 రూపాయలు 20 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి నీళ్ళకి పంపినటువంటి సొమ్ము, నీళ్ళకి వచ్చినటువంటి సొమ్ము ఆలోచించండి. ఈ సెక్రటరీ
మహిళలు బాలికల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పలు పథకాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా గర్భిణీలు పుట్టబోయే బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని 2017లో ప్రారంభించారు. మహిళలకు వరంలా ఉన్న ఈ పథకం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సత్ఫలితాలనిస్తోంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మహిళాభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా మహిళ గర్భం దాల్చిన నాటి నుండి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు అనంతరం తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతో పాటు అవసరమైన మందులు పోషకాహారాన్ని అందిస్తున్నారు. అంతేకాదు ఆసుపత్రి ఖర్చులకు ఉపయోగపడేలా 5,000 రూపాయలను వారి వ్యక్తిగత ఖాతాల్లో కేంద్రం నేరుగా జమ చేస్తోంది. గర్భం దాల్చిన సమయంలో వారు పనులకు వెళ్లలేని పరిస్థితిలో వారికి అండగా నిలబడే ఉద్దేశంతో వారికి ఆర్థిక సహాయం అందిస్తోంది. దీనితో పాటు గర్భిణీలకు స్కానింగ్, రక్త పరీక్షలు వంటి వాటిని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నారు. మామూలు వైద్యులతో పాటు నెలలో ఒకరోజు నిపుణులైన వైద్యులతో గర్భిణీలకు ప్రత్యేక పరీక్షలు చేయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అందుతున్న ఈ సౌకర్యాలు మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని జగ్గయ్యపేటకు చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్ తెలిపారు. మనకి ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన కింద ప్రెగ్నెంట్ ఉమెన్ కి 3 ఇన్స్టాల్మెంట్లో 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1,000 రూపాయలు, అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి వస్తుంది. తర్వాత ఇన్స్టాల్మెంట్ 2,000 రూపాయలండి, అది 6 నెలలు ప్రెగ్నెన్సీ గడిచిన 6 నెలలకు ఇస్తారండి. మూడోది 2,000 రూపాయలు బిడ్డకి ఫస్ట్ సైకిల్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత పడుతుంది. మనకి వీటితో పాటు జన్ని సురక్ష యోజన కింద హాస్పిటల్లో కానిపోయిన వాళ్ళకి ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామండి. మొత్తం గవర్నమెంట్ తరఫున పిఎంఎంవివై అను జన్ని సురక్ష యోజన కింద మనకి 6,000 రూపాయలు వస్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్ రెండో కాన్పుకి కూడా, ఒకవేళ ఆ కాన్పులో పుట్టిన ఆడబిడ్డ అయితే వాళ్ళకి కూడా 6,000 రూపాయలు సెకండ్ కాన్పుకి ఇచ్చే మార్పు చేశారండి. అందువల్ల మీ దగ్గరలో ఉండే ఆశా కార్యకర్తను కానీ ఏఎన్ఎంని కానీ కలిసి ఈ స్కీమ్ యొక్క వివరాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని గవర్నమెంట్ ద్వారా వచ్చే లబ్ధిని పొందవలసిందిగా కోరుతున్నాం. గర్భిణీలకు కావలసిన మందులు, వైద్య పరీక్షల నిమిత్తం అందించే నగదును బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడేలా దశల వారీగా మాతృవందన పథకం అందిస్తోంది. గర్భిణీకి 3వ నెల రాగానే 1,000 రూపాయలు, 6వ నెలలో 2,000 రూపాయలను, ప్రసవం సమయంలో మరో 2,000 రూపాయలను అందిస్తోంది. ఈ పథకం కేవలం ఒక బిడ్డకే కాదు, ఇద్దరు బిడ్డలకు వర్తించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు మరో 1,000 రూపాయలను అదనంగా ఇస్తోంది. దీంతో ఈ పథకం తమకు ఎంతో ఉపయోగపడుతోందని, ప్రభుత్వం అందించిన డబ్బుతో మంచి ఆహారాన్ని తీసుకున్నామని, దీనివల్ల తాము ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తమ బిడ్డలకు కూడా మంచి ఆహారం అందించామని జగ్గయ్యపేటకు చెందిన లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, స్కానింగ్ పరీక్షలు సమయానికి చేస్తున్నారని, సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి మాతృవందన పథకం కింద తమకు ఆర్థిక సహాయం కూడా అందిందని పలువురు మహిళలు ఆనందంగా దూరదర్శన్కి చెప్పారు. నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు ప్రధానమంత్రి గారు ఒక పథకం పెట్టారు కదా, మాతృత్వ యోజన పథకం. ఆ పథకం ద్వారా 5,000 క్రెడిట్ అయ్యాయి అకౌంట్లో. ఆ మనీ నేను అంటే హెల్త్ చెకప్స్కి, ఫ్రూట్స్కి, మా బేబీకి ఏమన్నా అవసరం ఉంటే వాటికి యూజ్ చేసుకున్నాను నేను. ఈ పథకం చాలా మంచిదండి, దీని ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. నాతో పాటు చెకప్స్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయని చెప్పారు. చాలా మంచి పథకము ఇలాంటివి, అంటే మదర్స్ కోసం, బేబీస్ కోసం చాలా పథకాలు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద నాకు ఫస్ట్ అప్లై చేసిన తర్వాత నాకు 3 మంత్స్కి 1,000 రూపీస్ పడ్డాయి. ఆ అమౌంట్తో నేను నాకు హెల్త్కి సంబంధించి ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. ఆ తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ నాకు 2,000 పడ్డాయి. ఆ 2,000 అమౌంట్ కూడా నేను నా మెడిసిన్స్కి, నా ఫ్రూట్స్కి సంబంధించి, నా హెల్త్ కండిషన్కి యూజ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను డెలివరీ అయిన తర్వాత నాకు మళ్ళీ 2,000 అమౌంట్ పడ్డాయి. ఆ అమౌంట్తో కూడా నేను నా బేబీకి కావాల్సిన మెడిసిన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నేను నా బేబీకి సంబంధించి, హెల్త్ సంబంధించి కండిషన్స్ ఆ అమౌంట్ యూజ్ చేసుకున్నాను. సో ఇలా అమౌంట్ గవర్నమెంట్ని సప్లై అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. గ్రామీణ ప్రాంత మహిళలు బాలికల్లో అత్యధికంగా ఉన్న పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు, ఆడపిల్లలు చదువుకొని సాధికారతను సాధించేందుకు కేంద్రం అనేక పథకాలను అమలు చేస్తోంది. తొలుత కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించిన ఈ పథకం నేడు దేశం మొత్తం అమలవుతూ మహిళలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కాకినాడలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు కావాలనే ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. టీడీపీ నేతలు టిట్కో గృహాలు తమవని సెల్ఫీ ఛాలెంజ్లు చేస్తున్నారని వీటిని ముఖ్యమంత్రి సమూలంగా సంస్కరించారన్నారు. 10,000 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి అంశం ఏదైనా ఉందంటే అందరికీ పేదలందరికీ ఇళ్ళు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, అట్లాగే పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేసుకునే విషయంలో మీకు సొంత ఇళ్ళు కట్టించి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. దర్శి నియోజకవర్గ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్తో కలిసి సోమవారం ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రాగునీరు, ఇళ్ల నిర్మాణం, ఆర్ఎండ్బి రోడ్లు, విద్యుత్ సబ్స్టేషన్లకు భూముల కేటాయింపు, ఎన్ఎస్పి కాలువపై బ్రిడ్జి నిర్మాణం తదితర 14 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పంచాయతీ రాజ్ నుంచి ఉంటున్న ఇంపార్టెంట్ రోడ్స్ కనెక్టివిటీ ఇష్యూస్, దెన్ పబ్లిక్ హెల్త్ అమృత్ కింద ఉంటున్న అర్బన్ లెవెల్లో ఉంటున్న 126 కోట్ల రూపాయ శాంక్షన్ అయిన ఈ నిర్మాణ టెండర్ పనులు ఎట్లా జరుగుతున్న గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. దెన్ ఎన్ఆర్డిఎస్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిఎంఎఫ్ వర్క్స్ ఇక్కడ బొయ్యాలవాడ బ్రిడ్జ్ని ఒకటి శాంక్షన్ చేశాం. దానికి ఉన్న అప్రూవల్ అండ్ టెండర్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దెన్ సబ్స్టేషన్స్కి కావాల్సిన ల్యాండ్ అలాట్మెంట్, దెన్ ఇరిగేషన్స్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఎస్పి ఈ బ్రిడ్జ్ హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కావాలని గురించి కూడా ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది. దెన్ ముఖ్యంగా అసైన్మెంట్ కమిటీలో ఈ దరఖాస్తుదారులు ఎవరు సాగు చేసి ఉన్నారు చాలా రోజుగా, దాంట్లో పోరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరు ఉన్నారని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి అసైన్మెంట్ ఇవ్వడానికి కావాల్సిన కోరికలు కూడా ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు అండ్ సర్పంచ్లు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి తన అద్భుత నటనతో మెప్పించిన విశ్వవిఖ్యాత నట చక్రవర్తి ఎస్వి రంగారావు మన తెలుగువాడు కావటం మనందరికీ గర్వకారణమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఎస్వి రంగారావు జయంతిని పురస్కరించుకుని సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సర్కిల్లో ఎస్వి రంగారావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నటనతో ఎస్వీఆర్ ప్రపంచాన్ని మెప్పించారని, ఎస్వీఆర్ కు తగిన ప్రచారం లభించి ఉంటే ఆయన నటనకు ఆస్కార్ అవార్డు లభించేదన్నారు. ఆనాటి ముఖ్యమంత్రితోటి కృష్ణదేవరాయలు విగ్రహం చేశాం, అలాగే ఎస్వి రంగారావు గారు కూడా మన తాడేపల్లిలో ఒక ప్రముఖమైన స్థానం ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కాపు సామాజిక వర్గ ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఏదైనా కార్యక్రమం ఎస్వి రంగారావు గారి విగ్రహం పెట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ పెట్టే ఏర్పాట్లు చేస్తాం, మాకు పర్మిషన్ ఉందని పర్మిషన్ కోసం పెట్టారు. పర్మిషన్ ఇవ్వలేదు కదా, పర్మిషన్ ఇచ్చారంటూ మగ్గు పెడుతూనే దానికి పూర్తి వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించారు. వీళ్ళు పర్మిషన్ ఇచ్చేసారనుకుంటున్న తీర్మానం తీసి పూర్తిగా అడ్డగా ఈ ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి ఏ రకంగానూ ఇవ్వడానికి వీల్లేదు, దీన్ని మేము తిరస్కరిస్తున్నామని కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించారు. ఆ కాపీ తీసి వాళ్ళకి ఇచ్చాను. ఏదైతే మనం డేట్ అనుకున్నామో ఆ డేట్ దాటికి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడ ఆర్ఎండ్బి శాఖ ఎమ్మెల్యే మినిస్టర్తో మాట్లాడి, మున్సిపల్ మినిస్టర్తో మాట్లాడి అందరితోటి కూడా స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఎంపీ నిధులతో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలకు మంచినీటి ట్యాంకులు అందిస్తున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశరేని శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ మండలాల్లోని 28 గ్రామాలకు ఎంపీ ల్యాండ్ ఫండ్స్తో కొనుగోలు చేసిన 28 వాటర్ ట్యాంకులను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆయన అందజేశారు. కృష్ణానది పక్కనున్నా కూడా వారి దాహార్థి తీర్చడం ఒక్కోసారి వేసవికాలంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రామాల్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు లేకపోతే నా కార్యక్రమాలు ఉన్నప్పుడు నీరు అందక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గమనించి మరి గ్రామాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి
ప్రతి వ్యక్తికి దాహం తీర్చాలి అనే ఒక కార్యక్రమం, బృహత్కరమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పినట్లు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయినట్లు, ప్రతి వ్యక్తి కూడా ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి ఇంపార్టెంటే, అట్లా ప్రతి వ్యక్తి అవసరం కూడా ఇంపార్టెంటే. దాదాపు 13 కోట్లు ఎంపీ నిధులతో దేశంలో ఎక్కడా లేనట్లు ప్రతి వ్యక్తి దాహార్తి తీర్చేందుకు ఈ బృహత్కార కార్యక్రమం తీసుకున్నాం. ఆటానగర్ రైల అసోసియేషన్ కోరిక మేరకు అక్కడ 1,96,00,000 ఇచ్చాం. అది దాదాపు ఇంకా 2-3 నెలల్లో పూర్తవుతుంది. చాలా భారీ వాటర్ ట్యాంక్ అది, లక్ష దాదాపు 80,000-90,000 లీటర్ల వాటర్ ట్యాంక్ అది ఆటానగర్లో. అట్లాగే చాలా గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ఎవరు అడిగినా కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు ఇచ్చాం, మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు. రాష్ట వ్యాప్తంగా భాషా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ పి విజయబాబు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఆగస్టులో గిడుగు రామూర్తి 160వ జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో భాషా వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా ప్రతి జిల్లాలో సాహితీవేత్తలు, నిష్ణాతులను సత్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఒక భాషా తెలుగు భాషా దినోత్సవంగా వారి జయంతిని మనం కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భం, వారి 160వ జన్మదినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భాషా వారోత్సవాలు జరపాలని చెప్పని నిర్ణయించుకున్నాం. సాహిత్యం, ఆ సాహిత్యంలో వాళ్ళ యొక్క కృషి, ఇవన్నీ కూడా వారి సేవ, ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఈ భాషా వారోత్సవాల సందర్భంగా జిల్లాల్లో కలెక్టర్లకు కూడా కొన్ని సూచనలు చేసి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి సాహితీ స్రష్టల్ని, తర్వాత భాషా సేవకుల్ని, సో వారిని వీరిని కూడా జిల్లాల వారీగా గుర్తించి మనం వారిని సముచితమైనటువంటి రీతిలో సత్కరించుకోవాలనేటువంటి దానికి శ్రీకారం చుట్టాం. ఇది గతంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగనటువంటిది. అంటే ఈ సమాజంలో మనదైనటువంటి తెలుగు సంపదని, తెలుగు వారసత్వాన్ని, భాషా వారసత్వాన్ని, దాన్ని పరిపుష్టం చేయడానికి చేసినటువంటి వారి కృషిని గుర్తించి వారిని సత్కరించు. 3 రాష్ట్రాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఇతర ప్రముఖులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె చిక్బల్లాపూర్ జిల్లాలోని ముద్దనహళ్లిలోని శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ సుందర పరిసరాల్లోకి రాగానే ఎంతో ప్రశాంతత లభించిందన్నారు. ఇక్కడ చదువుకుంటున్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. साथी विभिन्न क्षेत्रों में उत्कृष्ट योगदान के लिए ऑनरारी डॉक्टरेट की उपाधि से सम्मानित किए गए गणमान्य व्यक्तियों को मैं विशेष बधाई देती हूँ. आज गुरु पूर्णिमा का शुभ दिन है. गुरु पूर्णिमा के इस पावन अवसर पर मैं सभी देशवासियों को हार्दिक बधाई और शुभकामनाएं देती हूँ. गुरु पूर्णिमा का ये पवित्र दिन हमारे शिक्षकों और आध्यात्मिकों मार्गदर्शकों के प्रति कृतज्ञता और श्रद्धा व्यक्त करने के लिए समर्पित है. हमारे బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరగనున్న ఎస్సీఓ 23వ శిఖరాగ్ర సమావేశం హాజరు కానున్న చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్మించిన సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ను నేడు ప్రారంభించనున్న ప్రధానమంత్రి, ఈ కేంద్రం సాంస్కృతిక మార్పిడి, ప్రపంచ సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి, విజయ డైరీ వద్ద అమూల్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన యూనిట్ కు భూమి పూజ చేయనున్న జగన్మోహన్ రెడ్డి.
108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు. 146 నూతన అంబులెన్స్ సేవలను తాడేపల్లి నుంచి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించనున్న మొత్తం 768 అంబులెన్సులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.